पश्चिम गोदावरी जिल्लालो सौम्युडिगा पेरुन्न पितानि सत्यनारायण की एपी मंत्रिवर्गंलो चोटु दक्किंदी। पार्टीलकु अतीतंगा नेतलंदरितो सत्संबंधालुन्न पितानिकि क्याडर्पै कूडा मंचि पट्टुंदी। तन नियोजकवर्गंलो एवरू पोटी लेकुंडा चूसुकुने पितानि गतंलो मंत्रिगा समर्थंगा बाध्यतलु निर्वहिंचारन्न पेरु कूडा तेच्चुकुन्नारु। నేను పితాని సత్యనారాయణని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని కూడా నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రత్యేకంగా పరోక్షంగా ఏ వ్యక్తిని కూడా వ్యక్తులకు కూడా మరి ఏ విషయాన్ని కూడా వెల్లడించరని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేశారు పితాని సత్యనారాయణ। తొంభై నాలుగు తొంభై ఐదులో ఏపీ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ ఫెడరేషన్ చైర్మన్ గా పనిచేశారు। రెండు వేల నాలుగు ఎన్నికల్లో పెనుగొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు। రెండు వేల తొమ్మిదిలో పెనుగొండ ఆచంట నియోజకవర్గంగా మారింది। అక్కడి నుంచి కూడా గెలిచారు పితాని। వైఎస్ కేబినెట్ లో సాంఘిక సంక్షేమ ఆరోగ్యశ్రీ ఆర్ఎన్బి మంత్రిగా పనిచేశారు। మంత్రిగా ఉన్నప్పుడు పితాని కార్యకర్తలకు బాగా ఉపయోగపడ్డారనే పేరుంది। పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు పథకాలు అందటంలో కూడా పితాని కీలకంగా వ్యవహరించారు। ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తీర్థం పుచ్చుకున్న పితాని కొద్ది రోజులకే టీడీపీలో చేరారు। రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందే టీడీపీలో చేరిన పితాని ఎన్నికల్లో ఆచంట నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు। టీడీపీలో చేరినప్పుడే ఆచంట టికెట్తో పాటు కేబినెట్ విస్తరణలో మంత్రి పదవిపై పితానికి హామీ ఇచ్చారు చంద్రబాబు। ఇప్పుడు కేబినెట్ బెర్త్ దక్కడంతో పితాని రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు। బీసీల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో సరైన నేత లేకపోవటం పితానికి కలిసొచ్చింది। కాంగ్రెస్ నుంచి వచ్చినా టీడీపీలో నేతలందరినీ కలుపుకుపోయే ఆయన పెద్ద మనిషి తరహాలో వ్యవహరించడం కూడా సీఎంను మెప్పించింది।